నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ప్రస్తుతం మనము ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాం అనేది స్రవంతి గారి మాటల్లోనే తెలుసుకుందాము. అక్క నమస్తే. నమస్తే. ఎక్కడున్నాము అక్క మనం ఇప్పుడు? మొఘల్పుర శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సన్నిధిలో. స్వామి ఇక్కడ శాలిగ్రామ రూపంలో విలసిల్తున్నారు. మనని ఎంతో, అసలు ఎంత దయగల స్వామి అంటే, నిజంగా నన్ను ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకుని వచ్చారు, ఇక్కడి నుంచో పెట్టారు అందరి ముందు. రైట్. సో ఈరోజు అసలు ఏం చేస్తున్నాం మనం, ఏం మీరు ఒకసారి చెప్పున్నారు ఆల్రెడీ, హోమం చేస్తూ ఉంటాం మనం ప్రతి నెల, స్వాతి నక్షత్రం వచ్చినాడు అని చెప్పారు. ఒక్కసారి ఈ నక్షత్రం విశిష్టత, అలాగే ఇప్పుడు చేయబోతున్న హోమం, ఏ కామ్యార్థం చేస్తూ ఉంటారు? స్వామి మనందరికీ తెలిసిందే, అంటే అసురు సంధి వేళ అంటే ఆరింటప్పుడు ప్రహ్లాదుడు ఇక్కడ ఉన్నాడా చూయించు అని హిరణ్యకశిపుడు అడగంగానే స్తంభంలో నుంచి ప్రకటితమయ్యారు. స్వాతి నక్షత్రం తిరు నక్షత్రంగా స్వామి. ఈ స్తంభాలు అలాగే అనిపిస్తున్నాయి నాకు. అంతేగా మరి, నిజంగా ఈ స్తంభాలను చూస్తుంటే ఇక్కడే ఉన్నాడా నరసింహస్వామి అనిపిస్తోంది. ఇందు గలడు అందు లేడు సందేహం వలదు, శ్రీహరి ఎందెందు వెతికినా అందందే గలడు. అలా స్వామి ప్రహ్లాదుడు అడిగినప్పుడు, చూయించమన్నప్పుడు, నేను చూయించగలనా లేదా అన్న డైలమాలో ప్రహ్లాదుడు ఉండి అక్కడ ఉన్నాడా అంటే ఉంటాడని చెప్తాడు. పాప మిత మొహం పెట్టుకుని సీన్ చూస్తే భలే అనిపిస్తుంది. స్వాతి నక్షత్రంలో ఉద్భవించారు స్వామి. అయితే తిరు నక్షత్రంగా స్వాతి నక్షత్రాన్ని తీసుకొని 2019లో చిన్నగా కళ్యాణం చేయడం జరిగింది. ఆ రోజున అనుకోకుండా స్వాతి నక్షత్రం అయింది అనమాట కళ్యాణం చేస్తాం. అప్పుడు మొదలు పెట్టిన హోమం నాకు అనిపించింది ఒక 11 నెలలు చేద్దాము అలానే హోమం కంటిన్యూస్గా చేసుకుంటూ అది 11 కాస్త ఇవాళ 42వ హోమంగా మీ ముందు. ప్రతి నెల చేస్తున్నారా? ప్రతి నెల చేస్తాం. ఏ ఒక్క నెల అడ్డంకి రాలేదా? ఏ ఒక్క నెల మాత్రం మాకు అడ్డొచ్చింది. అది అనుకోని పరిస్థితుల్లో వచ్చింది. సరే, అనుకోని పరిస్థితుల్లో వచ్చింది కదా, మనం ఏం చేయలేము, అదొకటి అలా ఉండిపోతుంది, మనం ఏం కావాలని ఆపింది కాదు, అయినా కూడా అలా ఉండిపోతుంది అని మనసులో ఎక్కడో అక్కడ ఉంటుంది మనుషులం కదా ఇంతైనా. అవును. అయితే అలా అనిపించినప్పుడు ఒక వితిన్ ఒక 2 మంత్స్లో మళ్ళీ అక్టోబర్లో వచ్చిన అడ్డుని డిసెంబర్లో 2 సార్లు స్వాతి నక్షత్రం వచ్చింది అదే నెలలో. అదే నెలలో స్వామి సంకల్పంగా తీసుకుని మేము అలానే చేశాము. అంటే కామ్యార్థం అని మీరు అన్నారు కదా, ఒక్కొక్కసారి పర్సనల్ గా చెప్పుకునే ఉంటాయి, అంటే ఈ పని కంపల్సరీ అయ్యేటట్టుగా సంకల్పం తీసుకోండి అన్నయ్య అని చెప్పడం జరుగుతుంది ఆయనకి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద హోమాల్లో మాత్రం మామూలుగా స్వామికి చేయాలి కాబట్టి, అంటే మన పిల్లలకి మనం ఎట్లయితే ప్రతి ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటామో, స్వామిని స్వాతి నక్షత్రం నాడు ఆయనను గుర్తు చేసుకొని హోమం ద్వారా ఇచ్చిన హవిస్సుని స్వామికి డైరెక్ట్గా అందుతుంది కాబట్టి ప్రతి నెల ఆయనను గుర్తు చేసుకొని ఇంటి పెద్దగా నువ్వు ఉన్నావు స్వామి మాకు అని చెప్పి చెప్పుకోవడం అలా అనిపిస్తుంది అనమాట. ప్రేమ చూపిస్తున్నారు మీరు. ప్రేమ, ఇది ప్రేమే, లేకపోతే ప్రతి నెల సంకల్పించుకుని చేయటం అంతర సాధ్యం. ఇది నిజంగా ప్రేమ చూపిస్తున్నారు స్వామి. అంతకు మించి వెయ్యరట్లు రివర్స్ లో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఆ విషయం అర్థమవుతుంది. సరే, అయితే నేను మిమ్మల్ని అడగడం జరిగింది, మేము కూడా ఒకసారి ప్రేక్షకులకు చూపిద్దాము ఎలా చేస్తారు స్వామి వారికి. అయితే ఇక్కడ ఈ గుడి యొక్క విశిష్టత కూడా ఒకసారి మాట్లాడుకుందాము. ఇక్కడ ఎందుకు చేయిస్తున్నారు మీరు? ఇక్కడ ఎందుకు చేయిస్తున్నాను అన్న దానికి ఏంటంటే, అసలు ఒక 2018 అనుకుంటాను, 19 కూడా కాదు, ఇంకా 18 ఏప్రిల్ ఆర్ మే ఏప్రిల్లో కలిసాను ఈ గుడి అని. ఇక నేను అప్పుడు ఒక పరిస్థితిలో ఇరుక్కొని పోయి ఉన్నాను అనమాట. అంటే ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఏవైనా అనుకోండి, అవన్నిటి నుంచి బయట పడుతున్నాము అనుకునే లోపల ఇంకొక ప్రాబ్లంలో చిక్కుకున్నాం. అది ఇక చెప్పలేదు అనమాట ఎవరికి కూడా. ఎట్లా చెప్పుకుంటాము అని అంటే, నువ్వు ఎందుకు వెళ్ళావు మరి అలాంటి ప్లేసెస్ కని అడుగుతారు, మామూలుగా ఎవరైనా అడుగుతారు. నాకేంటంటే, నాకు పెద్దగా అంటే భగవంతుడు అంటే మనం వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి అన్న ఉద్దేశమే కానీ అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే ఆలోచన అప్పుడు లేదనమాట. ఇప్పుడు కొంచెం వచ్చిన వాళ్ళకి కూడా చెప్తాను జాగ్రత్త అది. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరు నమ్మండి, మా అప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో రెంట్కుండే వాళ్ళము, అక్కడ అపార్ట్మెంట్ గేట్ బయట నుంచొని
ఇలా స్వామికి దండం పెట్టుకున్నానో లేదో రోడ్డు మీద అయితే ఇలా పెట్టుకోలేం కదా మనం, చూసేవాళ్ళు కూడా ఏమిటి ఇలా పెట్టుకుంటుందని ఇలా మాట్లాడుతున్నాను అనమాట. స్వామి నువ్వైతే కనిపించావు, నాకు చాలా సంతోషంగా ఉంది, కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాను, మరి ఎలా నన్ను బయటకు తీసుకొని వస్తావు? ఇవాళ నేను ఇట్లా రోడ్డు మీద నుంచున్నాను, ఎటు వెళ్లాల్సిన పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు, అదే అపార్ట్మెంట్లో శ్రీమన్నారాయణ గారు అని ఉంటారు, ఆయన వచ్చి ఇవాళ మిమ్మల్ని ఒక దగ్గరికి తీసుకువెళ్తాను, మీరు వస్తారా అని అడిగారు. ఎక్కడికి తీసుకెళ్తారో, ఇక్కడ ఉన్నాను మళ్ళీ ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తా అంటున్నారా అని చెప్పి సంశయంగా మొహం పెడితే, ఎక్కడికో కాదు, లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది వాళ్ళకి అక్కడ, స్వామికి అప్పుడే దండం పెట్టుకుంటున్నాను, 5 నిమిషాలు అయిందో లేదో, లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది వాళ్ళకి, వాళ్ళని మిమ్మల్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకో నాకు వాళ్ళని పరిచయం చేయాలనిపించింది అని చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేనా ఈ గుడి? అలానే అదే, మాకు ఇట్లా గుడి ఉందండి శాలిగ్రామం అంటే మేము వస్తానండి చూస్తానని చెప్పడం, అలా 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 ఈ గుడికి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం కూడా దానితో అది రిజాల్వ్ అవ్వడం, మళ్ళీ కళ్యాణం చేయాలని నాకు అనిపించడం, చిన్నగా చేశాను పెద్దగా చేశాను 2019లో. అలా చేసుకున్న తర్వాత కళ్యాణం చేసినప్పుడు వచ్చిన సంకల్పము ఇవాళ 42వ హోమంగా మీ ముందు నిలబడింది. అద్భుతం, అద్భుతం, నిజంగా చెప్తూ ఉంటే ఒళ్ళు గగ్గర్లు పడుస్తోంది. ఏదైనా కూడా ఈ గుడి పరిచయం అవ్వడం కూడా, ఇప్పుడు ఇప్పుడు అన్నయ్య వదిన పరిచయం అవడం కూడా దేవు. ఎందుకంతలా ఎమోషనల్ అవుతున్నారు? ఓకే, ఈ కష్టం ఉంది స్వామి అని అడిగిన వెంటనే 10 నిమిషాల్లో వాళ్ళకి ఎంత ప్రేమ ఆయన చూపించారు అంటే, భగవంతుడు ఎంత కనికరం చూపిస్తాడు భక్తుల పైన అనేది మనం అర్థం చేసుకోవాలి. 100%. సో ప్రేక్షకులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు? తప్పకుండా చేసుకోవచ్చు, అడుగుతారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత నమ్మకంగా మీరు చెప్తున్నారంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది మేము కూడా స్వామివారి దర్శనం చేసుకుంటామని. అయితే ఇక్కడున్న శాలిగ్రామం విశిష్టత ఏంటి? చూస్తుంటే చాలా చాలా అసలు వైభవంగా అనిపిస్తున్నారు, ఒకసారి చూపించండి స్వామివారిని. ఏంటి శాలిగ్రామం విశిష్టత? చాలా రోజులైంది కదా గండకీ నది నుంచి వచ్చే శాలిగ్రామం. ఏమవుతుందంటే, గండకీ నది నుంచి వచ్చిందా ఈ శాలిగ్రామం? శాలిగ్రామాలన్నీ గండకీ నది నుంచి వస్తాయి. అంటే విశిష్టంగా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఇది నరసింహస్వామి రూపంలో మనకి కనపడుతుంది. నరసింహస్వామి రూపం రూపంలో కనపడుతుంది. అయితే ఆ శాలిగ్రామము ఏజ్ పెరుగుతున్న కొద్దికి శాలిగ్రామానికి జుట్టు వస్తుంది అనమాట. జుట్టు వస్తుంది స్వామికి ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ శాలిగ్రామంలో ఉందా? ఉంది ఉంది. అయితే మనకి ఉంది వెనక ఉంటుంది. అద్భుతం, అద్భుతం. అయితే అది మనకి ఎప్పుడైతే ఈ మనం అదేంటి స్వామిది జయంతి రోజు, నరసింహస్వామి జయంతి రోజు చూపిస్తారన్నమాట. అప్పుడు నిజరూప దర్శనం ఉంటుంది. నిజరూప దర్శనం ఉంటుంది. వెండి కూడా ఫామ్ అయి ఉంటుంది అనమాట. అలా అలా కొన్నాళ్ళు అయిన తర్వాత బంగారం కూడా ఫామ్ అవుతుంది. దంతాలు కూడా ఉన్నాయి స్వామి. దంతాలు ఉన్నాయి? దంతాలు కూడా. అది కూడా చూపిస్తారా నిజరూప దర్శనం? నిజరూప దర్శనం. ఏమి వైభవం అండి నిజంగా. సో అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు ఆ శాలిగ్రామాన్ని చూస్తుంటేనే ఎంతో దేదీప్యమానమైన ఆ ఫీలింగ్ అనుభూతి కలుగుతోంది. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నది. ఒక్కసారి స్వామికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరి మన కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. మొదలు పెడదాం. ఈసారి విశిష్టంగా ఏం చేద్దామంటే, రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరిని కూడా సంకల్పం తీసుకొని, రెడ్ టీవీ సబ్స్క్రైబర్సే కాదు వ్యూవర్స్ కూడా, ఎవరైనా వ్యూవర్స్ అందరూ కూడా, అందరికి కూడా మంచి జరగాలనే సంకల్పాన్ని తీసుకుందాం. అయితే లోక కళ్యాణార్థం అది. అద్భుతం. సో అలాగే ఇక్కడ మీకు చేయిస్తున్నటువంటి బ్రహ్మ ఆయన కూడా ఒకసారి మాట్లాడతారా? తప్పకుండా మాట్లాడిద్దాం, రండి. అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు విజయ్ కుమార్ దండే అండి. విజయ్ కుమార్ గారు చెప్పండి, మీరే ఇక్కడ బ్రహ్మ, 42 నెలలుగా మీరు కళ్యాణంతో పాటు ఇలా హోమాలు కూడా చేయిస్తున్నారు, ఒక్కసారి మీ స్వామి గురించి మీ మాటలు. యాక్చువల్లీ ఇది నరసింహస్వామి టెంపుల్, ఇది మోర్ దాన్ 150 ఇయర్స్ అబౌట్ నుంచి ఉందండి. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్ ఇది. ఇక్కడ మా గ్రాండ్ ఫాదర్ నుంచి ఇది 4th జనరేషన్ మేము ఇక్కడ సేవ చేస్తున్నాం స్వామికి. దాని తర్వాత ఇక్కడ మనం వైశాఖ మాసంలో నవరాత్రి అవుతుంది ఇక్కడ. తర్వాత ఆ రోజు మనం ఇక్కడ నరసింహస్వామి జయంతి చేస్తాం. సాయంత్రం
ఏ టైంలో అయితే నరసింహస్వామి స్తంభం నుంచి ప్రకటమైనారు ఆ కరెక్ట్ టైం మన దగ్గర ఏదైతే సూర్యోదయం సూర్యాస్తం ఉంది ఆ టైం ప్రకారమే క్యాలెండర్ ఫాలో వాచ్ ఫాలో కావు పంచాంగంలో ఏదైతే సూర్యాస్తం టైం ఉంది ఆ టైంకి మనం ఆ రోజు నరసింహస్వామి జయంతి చేస్తాం. అవును, అసురు సంధ్య వేళలో ఆయన వచ్చారు కదా, కరెక్ట్ ఆ టైంలోనే మనం నరసింహస్వామి జయంతి సాయంత్రం టైంలో సెలబ్రేట్ చేస్తాం ఇక్కడ నరసింహస్వామి జయంతి. దాని తర్వాత నెక్స్ట్ డే సత్యనారాయణ కథ విష్ణు రూపం అని సత్యనారాయణ కథ హోమం అది అన్నీ ఉంటాయి, గణపతి పూజ అది అన్నీ ఆ రోజు చేస్తామని. ఇలా మోర్ దెన్ 115 ఇయర్స్ నుంచి ఉంది గుడి, సేవ అయితే మా దగ్గర నుంచి నడుస్తుంది. ఈ రోజు మీరు వచ్చారు ఛానల్ వాళ్ళు, మా అదృష్టం అండి. నిజంగా స్వామివారిని చూస్తూ ఉంటే ఇందాకే అన్నాను కదా, అదొక రకమైన అనుభూతి కలుగుతోంది, చెప్పలేను, మాటల్లో చెప్పలేను. సో ఎలాంటి కోరికలు నెరవేరుతాయండి ఇక్కడ వచ్చి స్వామివారి? ఇక్కడ జనరలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం, లీగల్ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ పిల్లల కోసం కూడా కోరికలు నెరవేరుతాయి. బయట కూడా స్వామి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు, అలాగే ఆంజనేయ స్వామి ఉన్నారు, శివుడు ఉన్నారు, శివుడు కూడా గణపతి ఉన్నారు, గణపతి దేవత ఉన్నారు. అన్ని శాలిగ్రామమే? లే, అన్ని శాలిగ్రామం కాదు, అది ఆంజనేయ స్వామి స్వయంభూ, స్వయంభూ స్వయంభూ మిగతాన్ని స్థాపిత చెందింది. అది కూడా మనం చూద్దాం, చూపిస్తాను కంపల్సరీ. అద్భుతం అండి. ఇప్పుడు ఇది ఇది 42 మంత్స్ నుంచి, ఇది 42 టైమ్స్ అవుతుంది. ఇది స్వాతి నక్షత్రంలో కోవిడ్ లో చాలా స్ట్రెయిన్ అయినాం, స్ట్రెయిన్ అయి కూడా చేశాం, ఆగలేదు ఎక్కడ కూడా, ప్రాబ్లం రాలేదు దేవుడి దయ వల్ల. అద్భుతం, అంతే ఆయన సంకల్పించుకున్నారు, మన దయ ఉంది, మన చేతిలో ఏమి ఉండదు, పనిముట్టలం మాత్రమే మనం. ఆయన సంకల్పం అలా నెరవేరుతుంది. సో ఇక మొదలు పెడదామండి కార్యక్రమాన్ని. మీ సతీమణి గారా? నమస్తే. మీ తమ్ముడా? తమ్ముడు సునీల్ దండే. నమస్తే అండి. ఇక్కడ రెగ్యులర్ గా గుడికి పూజ చేసి సార్ ఒక్కసారి రండి, మీరు కనిపిద్దరు గారు. మీ పేరండి? సతీష్. సతీష్ గారు నమస్తే అండి. అద్భుతం అండి, మిమ్మల్ని అందరినీ కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. స్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇక కార్యక్రమాన్ని మరి మొదలు పెడదామా అండి? ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకుంటాము, వినాయకుడికి అయిన తర్వాత స్వామికి హోమం. రైట్. ముందుగా అయితే గణపతి పూజనతో మనం కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. అయితే ఇక్కడ స్రవంతి గారు పైన కూర్చున్నారేంటి అని మళ్ళీ మీరు నెగటివ్ కమెంట్స్తో బయలుదేరిపోకండి. ఆవిడ మేడంకి చిన్న యాక్సిడెంట్ అయింది, సో ఆవిడ కింద కూర్చోలేరు కాబట్టి అలా చిన్న స్టూల్ మీద కూర్చున్నారు, లేకపోతే బ్రహ్మ కింద కూర్చుని అలా మా పైన కూర్చుని చేసేంత కుసంస్కారం ఎవ్వరికీ ఉండదు జనరల్గా. సో అది మాత్రం కొంచెం ఇదో చిన్న మనవి, మీరు వేరేలాగా అన్యథా మాత్రం భావించొద్దు, అంతే కదా అక్క? అంతే అమ్మ. రైట్, మొదలు పెడదామా? ఓకే. రైట్. హరి ఓ మా స్వస్తిన ఇంద్రో వృద్ధస్వహా, స్వస్తిన భూషా విశ్వదేవా, స్వస్తినో అరిష్టనేమి, స్వస్తినో బృహస్పదార్దు. హస్త ప్రక్షాపణం ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హరికేశాయ నమః, ప్రద్యున్నామాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోద్ధాయ నమః, ఆదోక్షజాయమా నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమ, ఉపేంద్రియాయ నమ, హరే నమ, ఓం శ్రీకృష్ణే నమ. ఓం ప్రణవస్సు పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దేవీ గాయత్రి చంద గాయత్ర గాదినో విశ్వమిత్ర ఋషి సవితా దేవత గాయత్రి చంద ప్రాణాయామే వినియోమ. ఓం భూ ఓం భవ ఓం స్వ ఓం జన ఓం తప ఓం దస్య విదూర్వరేణ్యం భరగోదేవస్య ధీమై ధియో యో నః ప్రచోదయాత్. ఆపజ్జ్యోతిరసమృతే బ్రహ్మా భూస్వరోమి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, సరస్వతే నమః, గురుభ్యో నమః, మాతాపితాభ్యో నమః,
వాస్తు దేవతాభ్యో నమః సర్వేభ్యో దేవేభ్యో నమః ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః నిర్విఘ్నమస్తు శూముఖచందోగ విలోకజకర్ణం లంబోదర విఘ్ననాశకనాధిపతే ధూమ్రకేతో గణాజాక్షం బాలచంద్రోగజాననః ద్వాదశైతాని నామాని త్రిసందేహపడే నర విద్యారంభ వివాజే నిర్గమే దదాహ సంగ్రామే సంకటజైవ విఘ్నహస్తానజాతే శుక్లాంబరం దేవీ శశివర్ణం ప్రసన్నుదం ప్రసన్నవదనే ఘ్యాయో సర్వో విఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్తుతే సర్వకార్యేషు దేశాదు మంగళం ఏషా హృదయస్థం మంగళం హరి దేవం దారాబలం బలం చంద్రబలం లాభస్దేశా జయస్దేశా గురుస్దేశః ఏషా మిలిందశామో విజయర్ధో జనార్దన విరాయకా గురుభానో బ్రహ్మ విష్ణు మహేశ్వర సరస్వతి వ్రానజగ్ధో సర్వకార్యస్య సిద్ధ్యర్థే అభిర్జితార్థం భూజయ సురేశ్వర సర్వవిఘ్నహరేతస్యం శ్రీమహాగణాధిపతే నమః ప్రారంభీ వినదీ గరుదుసగణపతి విద్యాదయా సాగర అజ్ఞానద్మహరూ నిబుద్ధిమతిదే ఆరాధ్యమోరేశ్వర చింతాక్లేశ దరిద్ర దుఃఖభగే దేశాంతరా పాఠవీ హే రంభాగణనాయకా గజముఖా భక్తా బహుదోషవీ ఓం శ్రీ మహాగణాధిపతే నమః ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః వక్రతుండమాకార్య సూర్యకోటి సమప్రభే నిర్విఘ్నం కురుమిదేవ సర్వకార్యేషు సర్వదా ఓం గణగణపతే నమః ఓం గణగణపతే నమో నమః ఓం విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః శ్రీమద్భాగవతో మహాపురుషో విష్ణోరాధ పర్వతామానస్య అద్య బ్రాహ్మణే ద్వితీయపదార్థే విష్ణోపదే శ్వేతాహరకల్పే వైవస్త్రనామందరే అష్టయుగయుగయుగే కలియుగే ప్రథమచరణే భరతవర్షే భరతఖండే జంబూదీప రామక్షేత్ర బౌద్ధావతారణే దండకారణ్యే దేశో గోదావర దక్షిణా తిరో శుభకృతనామ సంవత్సరే కార్తీకమాసతితో భాగ్యనగర్తితో శరదరుతోతితో త్రయోదశాతితో కృష్ణపక్ష స్వాతి నక్షత్రతితో సౌభాగ్యయోగతితో వాణిజ్య కరణతితో విషిభద్రాకరణతితో మంగళవాసరే చంద్రమా తులా రాశిస్తేషు సూర్యవృశ్చిక రాశిస్తేషు ఏవ గుణ విశేషియాన్నా శుభ పుణ్యతితో మమ ఆత్మానాం శృతి స్మృతి పురాణో ఫల ప్రాప్త్యర్థ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గోత్ర మనసులో తీసుకుందాం గోత్ర శ్రవంతి బాలు సత్య ఫణిరాజ్ శ్రవంతి శ్రవంతి సాయినాగ లలిత మైత్రి సాయినాగ ఉదయ ఆదిత్రి సహపరివారాన క్షేమ స్థైర్య ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభయ విజయ చిరకాల లక్ష్మి ప్రాప్త్యర్థ ప్రాప్తలక్ష్మి స్థిరస్థ ప్రతిహి మాసిక నుసార లక్ష్మీ నరసింహ దేవత స్వాతి నక్షత్ర నిమిత్యానే గణపతి పూజంచ లక్ష్మీ నరసింహ అభిషేకంచ హవనంచ యథా మిలిందచారే యథా ద్రవ్యేన యథా శక్తేన కరిషే ఓం వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా బ్రాహ్మణం బ్రాహ్మణం సుతం సీతసాదనం వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభే నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం హరి ఓం కలశ విష్ణు కండే రుద్ర సమశ్రితః ములే మంత్రస్థిత మధ్య మాతృగుణా స్మృతః కుక్షోతు సాగర సర్వ సప్త దీపం వసుందరః ఋగ్వేదాదం యజుర్వేదం సామవేదో వతరమణః అంగశ్చై సర్వే పశుతు సమశ్రితః అత్ర గాయత్రి సావిత్రి శాంతిరుతాయాందుదేవ రక్షకా గంగే జయమనే జయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మృత సన్నదే కురు స్వాహా స్వాహా
శ్రీకలశదేవతాభ్యో నమః. ఓం భూర్భువః స్వః. శ్రీకలశదేవతాభ్యో నమః. ఓం అభిద్రో పవిద్రోవాహ కపిద్వాహం యా పుండరీకాక్షం బ్రహ్మా భూయాంగశుచి మమ ఆత్మానం రోక్షం. ఓం భూజా ద్రవ్యానాం రోక్షం శాంతాకారం భుజలక్షణం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవిద్యావర్ణం వందే విష్ణుభవశరణం సర్వలోకేశనాథం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుభ్యో నమః. ఓం ఆగమనార్థతు దేవాన్న జగమనార్థతు రాక్షసాన్న కురువే ఘంటాతంత్ర దేవతానామాలక్షణం. ఓం భూర్భువః స్వః. శ్రీ ఘంటస్థానే శ్రీ గరుడాయ నమః. ఆహ్వయామి పూజయామి స్థాపయామి. పూలు పెట్టండి. ఓం నమస్కారార్థే అక్షదాం సమర్పయామి. ఓం దీపదేవతాభ్యో నమః. ఓం దీపదేవతాభ్యో నమః. యావత్ పూజా సమాప్తి స్థావత్ స్థిరభవః. ఓం దీపదేవతాభ్యో నమః. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమస్తుతే. ఓం దీపదేవతాభ్యో నమః. నమస్కారార్థే అక్షదాం సమర్పయామి. నమస్కారం కరోమి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఏషాపురుషం సహస్రావం సంభూమి విశ్వ తుష్టాంగులం. ఓం హిరణ్యవర్ణాం హిరణ్యం సువర్ణవ్రజ్రా చంద్రా హిరణ్యమహి లక్ష్మీజాతవ్యేదో ఆవాహం. ఆగచ్చం దేవే దేవేశం తేజోరాద్దం జగత్పదే క్రియామయా మాజా పూజా సురాత్మమా. ఓం దేవతాభ్యో నమః. ఆహ్వానార్థే పుష్పం సమర్పయామి. ఓం యత్ పురుష్వే ఏవేద్దం సర్వ యత్ భూజం భవ్యాః ఉదామ్రదేశ్వేనా యదానారోహితాం. ఓం ద్వామ ఆవాహం జాతభేదో లక్ష్మీం అపిగామినిం యస్యా హిరణ్య వందేహ గాయశ్రం పురుషాం. ఓం నానారక్త సమాయుక్త కార్త వీరభూషణం ఆసన్నం దేవి దేవేశం ప్రీత్యర్థిం ప్రతిగుతా. ఓం దేవతాభ్యో నమః. ఆసనార్థే అక్షదాం సమర్పయామి. ఓం దేవతాభ్యో నమః. రెండుకి ఇది పట్టుకోండి. గణపతికి నరసింహస్వామికి ఇద్దరికి పెట్టు. ఓం మా పైనుంచి కాలు తర్వాత చేతులు. ఓం ఏతావానస్యం మహిమా జాయశ్రం బురుదం భాద్వస్యం విశ్వభూతాని త్రిభాద్వస్తే దివే. ఓం అశ్వపూర్వామృతం మధ్యాహస్తినాం ప్రబోద్ధిని శ్రియం దేవిమ్మా శ్రియే దేవాజూషాదాం పాద్యం గ్రహాన్న దేవేశం సర్వే క్షేమం కరో ప్రభో. భక్త్యా సమర్పితం దేవం లోకనాథం నమస్తుతే. ఓం దేవతాభ్యో నమః. పాద్యోపాద్య సమర్పయామి. పాద్యోపాద్య సమర్పయామి. ఓం త్రిభాత్ ఉద్వేదం పురుషం పాద్యస్నేం భవంతునాం తదో విష్ట విక్రామాశ్ననాశ్నాత్నై అభి. ఓం గా సోమిస్తాం హిరణ్య ప్రక్రారాం జలతీం తృప్తాదర్పవిధిం పద్మే స్థితం పద్మవర్ణాతియుం మహిం శ్రియం మే. నమస్తే దేవదేవేశం నమస్తే ధరణిధరం నమస్తే జగద్వారం అర్ధం ప్రతిఘృతాం. ఓం దేవతాభ్యో నమః. హస్తో అర్ఘ్యం సమర్పయామి. ఓం తస్మా విరాజయాదేం విరాజ్యం ఆదిం పురుషం జాతో అత్యారిజం పశ్వాదం భూమిం మదంబురాః. ఓం చంద్రాప్రభాసా యశసా జలతి శ్రియం లోకాద్దేవ జుష్మాత్రాం తా పద్మానియం శిరణ్య మహే పద్మే లక్ష్మీ నశ్వతాం రణే. కర్పూరం వాసాదియం దో మందాగినిం సంకృతం ఆచమనిం జగన్నాథం మయా దత్తం హిం భక్తాం. ఓం దేవతాభ్యో నమః. ఆచమనం సమర్పయామి. ఓం యత్ పురుష్వే హవిష్వే దేవా యత్ పత్తేనా వసతు అస్యా సిద్ధం రాశ్యం గ్రీష్మం ఇద్వం శరద్వితే. ఓం ఆదిత్యవర్ణే తపో స్వేనా వనస్పతే స్వం వృక్షో బిల్వం తత్స్వ ఫలాని తపసా నందుతు మాయా తారక్షాం బ్రహ్మ ఆ లక్ష్మీ.
గంగా సరస్వతి రేవా పౌష్ణమే నిర్మదే జలే తాపియోసిం మయా దేవా శాంతి కరుష్యమే ఓం దేవతాభ్యో నమః స్నానియం సమర్పయామి ఓం ఓం ఆపయ్యస్వ్యాసమిస్తువా విశ్వసోమం విశ్వేనాం భవ వాజస్యం సంగదేహే కామధేనో సమద్భవే దేవేర్షం పితృ త్రిత్వదం వయో దదామి దేవేష్ణే స్నానార్థిం ప్రతిగృతాం ఓం దేవతాభ్యో నమః పై స్నానం సమర్పయామి ఓం దేవతాభ్యో నమః పై స్నానం సమర్పయామి పై స్నానానంతర శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం దేవతాభ్యో నమః లక్ష్మీ నారాయణాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి తెలుగు ఓం దది క్రోనో ఆకర్షితో జిష్ణోరష్మ వాజస్యం సురభిన్నో ముఖాకృత్తమే ఆయుష్యం దారిష్యమే చంద్రమండలం సంకాశం సర్వదేవ ప్రీత్యం దహి స్నానార్థిం మయా దత్త ప్రీత్యర్థిం ప్రతిగృతాం ఓం దేవతాభ్యో నమః దహి స్నానం సమర్పయామి దహి స్నానం సమర్పయామి దహి స్నానానంతర శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం దేవతాభ్యో నమః దహి స్నానం సమర్పయామి దహి స్నానానంతర శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం ఘృతమిమిశ్రే ఘృతమత్యం యోని ఘృతమిశ్రో ఘృతమత్యం ధామం అనుష్వధామం మయా మాదత్యం స్వాహృతం వ్రజభ్యే హవ్యా ఆజ్యం సురా మాయాం ఆజం మే యజ్ఞే ప్రతిష్టాం ఆజ్యం ప్రవిత్తే వరం స్నానార్థిం ప్రతిఘృతాం ఓం దేవతాభ్యో నమః ఘృతస్నానం సమర్పయామి ఘృతస్నానానంతర శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం దేవతాభ్యో నమః ఘృతస్నానం సమర్పయామి ఘృతస్నానానంతర శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం ఓం మధుం వ్రాత్వా కృతయ్యతే మధుం శరత్తే సిద్భవే మాధ్వాన్నాం సత్తోషధిం మధున్నక్తోష్ణం మధుత్పార్థిం వ్రజాః మధుఘోరస్థునోపిదాః మధుం మన్నో వనస్పతే వ్రద్వా అస్తుం సూర్యం మధ్యర్గావోం భవంతు నాహం సర్వాషధిం సమకృత్తం వ్రయుష్వేదం మధుం స్నానార్థిం వ్రజద్వితే గ్రాంబరేశ్వర ఓం దేవతాభ్యో నమః మధుస్నానం సమర్పయామి మధుస్నానానంతర శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం ఓం స్వాధు షుగర్ ఓం స్వాధుం ప్రభస్సే దివ్యాయ జన్మనే స్వాధుం దారిద్రాయాం సంవృతం నాన్మే స్వాధు మిత్రాయాం వరుణాయ వాయం కేంద్రస్పదే మధున్నా ఆద్భ్యం ఇక్షుదండం సమాభూతం దివ్యం శర్కరాం హరియం స్థాపయామి మహాభక్త్యా ప్రీతో భవ సురేశ్వరా ఓం దేవతాభ్యో నమః శర్కరాస్నానం సమర్పయామి శర్కరాస్నానానంతర శుద్ధోదక స్నానం సమర్పయామి ేషిణం ఈశ్వరీ సర్వూతనాత్మాహోపయశ్రియే కర్మూర్వై సమాయుక్తం సుమృద్రవ్యం సంయుక్తం గంధోదకం మయా దంతస్నానార్థం ప్రతిగృహాం ఓం దేవతాభ్యై నమః శస్త్రం స్నానం సమర్పయామి గంధస్నానానంతర శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం
ఓం భూర్భస్వాహ శ్రీ మహాగణాధిపతే నమః లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. గంధం సమర్పయామి. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం మహాగణాధిపతే నమః. గంధం సమర్పయామి. ఓం లక్ష్మీనారసింహాయ నమః. గంధం సమర్పయామి. ఓం లక్ష్మీనారసింహాయ నమః. హరిద్రా కుంకుమ సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి. ఓం కుంకుమం సమర్పయామి. నమస్కారార్థే అక్షదాం సమర్పయామి. ఓం నానా పరిమళ ద్రవ్యం పుష్పం సమర్పయామి. నానా పరిమళ ద్రవ్యం సుగంధిం ద్రవ్యం పుష్పం సమర్పయామి. ఓం మహాలక్ష్మే నమః. ఓం శ్రీ నారసింహాయ నమః. నమో నమః నారసింహాయ నమః. ధూపం దర్శయామి. ఓం ధూపం దర్శయామి. స్వాహ ఓం వానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పాని వృక్ష సమర్పయామి. హస్త ప్రక్షాపణం సమర్పయామి. ముఖ ప్రక్షాపణం సమర్పయామి. ఆజమనాదిం నవేద్యం సమర్పయామి. ఓయ్ లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. కర్పూరం నీరాంజనం ఆరతిం దర్శయామి. ఓం కర్పూర గౌరం గౌణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయాం విరిందే భవన్ భవానీ సహితం నమామి. ఓం కర్పూర నీరాంజనం ఆరతిం ధూపం దీపం దర్శయామి. భద్రం పక్షేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగేస్తుష్టున వేషం దేవహితం యదాయుః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశవాః. స్వస్తి న భూషా విశ్వవేదాః. స్వస్తి న తక్షుః అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం తన్మావతు తుం భక్తారమవతు. అవతు మామవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్మసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం ధర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. సాక్షాదాత్మాసి నిత్యం. హృతం వచ్మి సత్యం వచ్మి. అవత్వ మామ అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవానుమామ శిష్యం అవపశ్చాంతాత్ అవపురస్తాత్ అవత్తరాతాత్ అవదక్షిణాంతాత్ అవచోధ్రాతాత్ అవద్ధరాతాత్ సర్వతో మామ పాహి పాహి సమంతాత్. తం వాంగ్మయస్తం చిన్మమయః. త్వమానందమయస్తం బ్రహ్మమయః. త్వం సచ్చిదానందద్వితీయోసి. త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి. త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగత్తితో దత్తో జయాది. సర్వం జగత్తితో దత్మేషితిం. సర్వం జగత్తితో తై లయమేషితి. సర్వం జగత్తితో తై ప్రత్యేషితం. భూమిరాపో నలో నిలోనవః. త్వం చత్వారి వాక్పదానీః. త్వం గుణత్రయాతీతః. త్వం దేహత్రయాతీతః. త్వం కాలత్రయాతీతః. త్వం అవస్త్రయాతీతః. త్వం మూలాధారస్తోషి నిత్యం. త్వం శక్తిత్రయాత్మకః. త్వం యోగినోధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మా. త్వం రుద్ర.
శివాస్తం విష్ణుస్తం ఇంద్రస్తం వాగ్నేస్తం వాయుస్తం చంద్రమాస్తం బ్రహ్మార్వాస్వరం స్వరోమి గణాది పూర్వచార్యవరణదింతరంతరం అనుస్వారః పరతరః ఆదిశీతం దారిణ్యం రుద్వత్తం ఏతత్వం మనోజరూపం గగారం పూర్వరూపం అగారం మధ్యరూపం అనుస్వారశ్చ శాంతిత్త రూపం బిందుత్వ రూపం నాద సందానం సహిత సంధి శేష గణేశ విద్యా గణక ఋషి నిత్య గాయత్రి చంద గణపతి దేవతాః ఓం గణగణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ ఏకదంతం చతుర్హస్తం పాశమం కుశధారిణం రథం చ వర్ధం హస్తే భ్రిమాణం కుశధ్వజం లంబోదరం సుర్మకర్ణకం రక్తవాససం రక్తగంధాణులిప్తాంగం రక్తపుష్పేషు పూజితం భక్తానుకంపినం దేవజగత్కారణముచ్యుతం ఆవిర్భూతో సుశ్రుతేపు కృతే పురుషాత్పరం ఏవం ధ్యాయంతి నిత్యం చ భగవాన్ కీ జై. హరి ఓం. హరి ఓం. సహస్రశీర్షా పురుషం సహస్రాక్షం సహస్రపాదం సంభూమి విశ్వతోక్తాంగలం పురుషం ఏవేద్దం సర్వయద్భోజం శంభవ్యాం ఉదామ్రదేశేనాయదానారోహితాం ఏతావానస్యం మహిమాయాయశ్రం పురుషం పాదస్యం విశ్వభూతాని దీపాదస్యే దివే త్రిపాతృద్వేదం పురుషం పాదస్యాం భవాందనో ఆతో విశ్వానాం వ్యక్రానాం శాశ్వతమేవి తస్మాదం విరాజయాతే విరాజం ఆదిం పురుషోసో జాతో అత్యారిజం పశ్వాదం భూమి మదోబురో యదంబురుష్వేనామ విశ్వే దేవాయత్పత్వినాం వసదు ఆస్యాసిద్దం దృష్ణానాం గ్రీష్మం ఇదం శరద్వేం తం యత్నే బహిర్ష్వే వృక్షాణం పురుషం జాతప్క్రం దేనే దేవ అజాయతం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. చందనం సమర్పయామి. ఓం లక్ష్మీనారసింహాయ నమః. చందనం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. యజ్జోపవీతం పరమం పవిత్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. యజ్జోపవీతం పరమం పవిత్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఉపవస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఉపవస్త్రం సమర్పయామి. ఓం లక్ష్మీనారసింహాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం లక్ష్మీనారసింహాయ నమః. వస్త్రం యజ్జోపవీతం పరమం పవిత్రం సమర్పయామి. ఓం లక్ష్మీనారసింహాయ నమః. ఉపవస్త్రం సమర్పయామి. ఓం లక్ష్మీనారసింహాయ నమః. హరిద్ర కుంకుమ సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి. ఓం లక్ష్మీనారసింహాయ నమః. హరిద్ర కుంకుమ సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి. ఓం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఋతుకాలార్ధే పుష్పం సమర్పయామి. ఓం లక్ష్మీనారసింహాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం లక్ష్మీనారసింహాయ నమః. తులసీదళం సమర్పయామి. ఓం లక్ష్మీనారసింహాయ నమః. తులసీదళం సమర్పయామి. ఓం లక్ష్మీనారసింహాయ నమః. తులసీదళం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం ధూపం దర్శయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః.
ఓం లక్ష్మీ నారాయణాయ నమః. ఓం నమో నారసింహాయ సర్వదృష్ట వినాశకాయ మోహనరాజాయ కాలాయ కాలద్రష్టాయ షడాగ్ర వజ్రాయ వజ్రదేహనేర రుద్రాయ భద్రాయ భద్రకారుణే కపిల జటాయ అమోఘ వాచాయ సత్య సత్య క్షో మహా ఉగ్ర రూప ప్రచండ రూపాయ ఓం వ్యవ్యవిజ్రాజ్రూజ్రూవట్ స్వాహ. నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబల ఉగ్రసింహో సంభజోశ్రో లోచనాః సర్వాదభూత శ్రీమద యోగానంద శ్రీవిక్రమ హరికోలాహల చక్రీ జయ వరదో జయ వర్ధనం పంచానన పరబ్రహ్మ చాఘోరో ఘోర విక్రమ్ జ్వలామలి మహాజ్వలి మహాజ్వలి మహాప్రభో నిటిలాక్షం దునిరక్షకం వృదావనం హిరణ్యకోపీ దైత్యదానో భజనో గుణభద్రో బలభద్రో సుభద్రగో కరాలో విక్రాశ్వాం శిశుమారా స్త్రీలోకాశ్వాం భైరవాండబడో దివ్యజాక్షో ఆదోక్షర వనమాలి వరప్రదాః విశ్వంబరభూతో శ్రీ విష్ణోః పురుషోత్తమః అనఘాశ్రీ నాఖాశ్రీ సూర్యజ్యోతి సురేశ్వరాః సహస్రబాహు సర్వజ్ఞం సర్వసిద్ధిప్రదాయకం వజ్రద్రష్టో వజ్రనకో మహానందో కరోతపం కరో యత్రాత్మకం సువ్యక్తో వైశాఖ శుక్లో శరణాగతం ఉదారకీర్త్యాత్మా పుణ్యాత్మా మహాత్మానాం జండ విక్రమ్ వేదత్రయ పూజేశం భగవాన్ పరమేశ్వరం హరి. ఓం లక్ష్మీ నారాయణాయ నమః. నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహే తన్నో నారసింహో ప్రచోదయాత్. లక్ష్మీనారాయణ రమణ గోవింద గోవింద వెంకటేశ్వరమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద. సో అభిషేకం అయితే అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ హోమం చేసుకుంటున్నాం అండి మనం. హోమం చేసుకుంటున్నాం. గణపతికి కూడా ఉంటుందా? ఫస్ట్ విఘ్నేశ్వరుడికే. విఘ్నేశ్వరుడికి అయిన తర్వాత లక్ష్మీనరసింహ స్వామికి హవిస్తాం. మరి మేము కూడా పాల్పంచుకోవచ్చు ఇందులో? తప్పకుండా. ఓకే, మా హవిస్సులు రెడీగా ఉన్నాయి. మేము కూడా స్వాహ అన్నప్పుడు మేము కూడా స్వామికి ఇస్తాము. మరి మొదలు పెడదామా? మొదలు పెడదాం. రైట్, రెడీ. ఓం అగ్నిదేవతాభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీనారసింహాయ నమః. ఓం ప్రజాపతే స్వాహ. ఇదం ప్రజాపతే ఇదం నమః. ఓం అగ్నేయ స్వాహ. ఇదం అగ్నేయం నమః. ఓం సోమాయ స్వాహ. ఇదం సోమాయం నమః. ఇప్పుడు అందరు తీసుకోండి. ఓం నమస్తే గణపతే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. తమేవ కేవలం కర్తాసి. తమేవ కేవలం ధర్తాసి. తమేవ కేవలం హర్తాసి. తమేవ కల్లిందం బ్రహ్మాసి. తం సాక్షాద్ మాసి నిత్యం స్వాహ. రథం వచ్మి సదం వచ్మీ స్వాహ. అవత్వమామవక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానువాచనం శిష్యం అవపశ్చాదం పురస్వార్ధ
ఔర్ద్వార్ధాదౌర్దక్షిణార్ధ్వాదౌర్జోర్ధాదౌర్ధాతారం సర్వత్రో మా బాహి బాహి సమందనం స్వాహా. తం వన్మయం జం జిందుమయం దం వన్మయం జం బ్రహ్మమయం తం సచిదానందదిదిోసీదం ప్రత్యక్షం బ్రహ్మాసి తం జ్ఞానమయో విజ్ఞానమయోసి స్వాహా. సర్వం జగద్దితో తత్వో జయాదే సర్వం జగద్దితో తత్మేషిదిం సర్వం జగద్దితో దయ ప్రత్యేషి తైలేమేషి సర్వం జగద్దితో దయ ప్రత్యేషి తం భూమిరాపో నిలోన బాధం జత్తత్వారి వాక్ ప్రదాని స్వాహా. తమ గుణత్రయాతీతాదం దేహత్రయాతీతాదం కాలత్రయాతీత తమ అవస్త్రయాతీతాదం మూలాధార దోషి నిత్యం తం శక్తిత్రయాత్మక తా యోగినా ధ్యాయంతో నిత్యం దం బ్రహ్మాస్తం విష్ణుస్తం అగ్నిస్తం వాయుస్తం సూర్యస్తం చంద్రమాస్తం బ్రహ్మభూస్వరోమి స్వాహా. గణాదిపూర్వ ఉచ్చారం వర్ణాదిందదత్వరం అనుస్వార పరతరపం ఆధున్సులితం దారేణం హృద్వత్తం ఏతత్వం మనసు రూపం గగారం పూర్వరూపం మగారం మధ్య రూపం అనుస్వారత్వ శాంతిత్వరూపం బిందుత్వరూపం నాదసందానం సహిత శేషాగణేశ విద్యాగణక ఋషి నిత్య గాయత్రి చంద గణపతి దేవత ఓం గణగణపదే నమ స్వాహా. ఏకదంతాయ విగ్మహే వక్రతుండాయ ధీమే తన్నోదంతి ప్రచోదయాత్ స్వాహా. ఏకదంతం చతుర్థహస్తం పాశకం మూషధారణం రథచ వర్ణం హస్తే విభ్రాణం మూషకధజం రక్తోలంబోదరం శూర్పకర్ణకం రక్తాను వాసాను రక్తగంధాను లిప్తాంగం రక్తపుష్పే సురుపూజితం భక్తానుకంపినం దేవం జగద్గారం ఆవిర్భుత్రో సుష్ట్రుద్రే ప్రభుత్తే పురుషోత్తమపురం ఏవ ధ్యాయంతి నిత్యం సా యోగినా పర స్వాహా. నమో వ్రాతపదే నమో గణపదే నమో ప్రథమపదే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశే శివసుతాయ శ్రీ భరతమూర్తే నమో నమః స్వాహా. ఓం మా ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో గణపతి ప్రచోదయాత్ స్వాహా. సహస్ర శీర్షా పురుషం సహస్రాక్షం సహస్రభావం సంభూమి విశ్వతుష్టాంగులం ఓం భూర్భువః స్వాహా. లక్ష్మీనర్ సింహాయ నమః స్వాహా. ఓం పురుషం ఏవిద్దం సర్వయద్భూజాం భవ్యాం ఉదామృతేష్వేన యదానారోహితాం ఓం భూర్భువః స్వాహా. లక్ష్మీనారసింహాయ నమః స్వాహా. ఓం ఏతావానస్యం మహిమా జాయశ్రం పురుషం బాధుస్యం విశ్వభూతాని త్రిపాదస్మ్యావృతే దివే ఓం భూర్భువః స్వాహా. లక్ష్మీనారసింహాయ నమః స్వాహా. త్రిపాదుద్వే ఉత్పురుషం బాధుస్యం భవంతునాం తదో విశ్వభిక్రాశ్మశానిం ఆభి ఓం భూర్భువః స్వాహా. లక్ష్మీనారసింహాయ నమః స్వాహా. తస్మా విరాజయాదే విరాజ్యం ఆదంబురు సజ్జో అత్యారిజం పశ్వాపంక్తిం భూమేః ఓం భూర్భువః స్వాహా. లక్ష్మీనారసింహాయ నమః స్వాహా. యత్పురుష్వే హవిష్వే దేవా యత్మత్తేనా వసదు ఆస్యాదిశ్వరం గ్రీష్మ ఇందం శరత్విదే ఓం భూర్భువః స్వాహా. లక్ష్మీనారసింహాయ నమః స్వాహా. తం యజ్ఞే బహిర్జే ప్రోక్షణం పురుషం జాతగ్రహ్మ తేనే దేవ అజాయతం అసాధ్యం రశ్వేశ్వేనాం ఓం భూర్భువః స్వాహా. లక్ష్మీనారసింహాయ నమః స్వాహా. తస్మాదం సర్వహుతం సంహృద్యం భూషద్దాజ్యం పశుష్మానం శక్రేణం వాయువ్యే నారాయణం గ్రాష్మే ఓం భూర్భువః స్వాహా. లక్ష్మీనారసింహాయ నమః స్వాహా. తస్మా యజ్ఞాదం సర్వహుతం రుజం సమాజ్ఞే జారిజ్ఞే ఛందాజ్ఞే జారిజ్ఞే తస్మాజస్మా అజాయతం
ఓం భూర్భువః స్వాహ లక్ష్మీనరసింహాయ నమః స్వాహ. తస్మాజక్ష్మ అజాయతం ఏకే జో భాద్యం గావో జారిద్నే తస్మాజస్మ అజాయతం. ఓం భూర్భువః స్వాహ లక్ష్మీనరసింహాయ నమః స్వాహ. యత్పురుష్వే కవిత్వే కల్పయం ముఖాకీశం కో బాహూ కా ఊరు పాదో ఉచ్ఛేదే. ఓం భూర్భువః స్వాహ లక్ష్మీనరసింహాయ నమః స్వాహ. బ్రాహ్మణ సమ్ముఖమా సిద్ధం రాజన్నం కృదో ఉరం దదస్సే యద్వేషాం పద్మ్యః శుద్ధ్రు అజాయతం. ఓం భూర్భువః స్వాహ లక్ష్మీనరసింహాయ నమః స్వాహ. చంద్రమా మనసో జాతోక్ష్రో సూర్యో అజాయతం. మూఖా ధృష్ణా శృక్ ధృష్ణా ప్రాణాద్వాయుజుజాతం. ఓం భూర్భువః స్వాహ లక్ష్మీనరసింహాయ నమః స్వాహ. నావ్యా ఆస్తిందంతరిక్షో శృగ్నోయం సమవర్తనం పద్మ్యామ్యా భూమి దిశా శ్రోతా తథా లోకా అకల్పయం. ఓం భూర్భువః స్వాహ లక్ష్మీనరసింహాయ నమః స్వాహ. తస్మాభ్యం సప్తాభ్యాం సమభృతం సప్తమిదం కృతం దేవా యజ్ఞేనం తత్వా అబంధం పురుషం. ఓం భూర్భువః స్వాహ లక్ష్మీనరసింహాయ నమః స్వాహ. యజ్ఞేన యజ్ఞమై దేవాస్తాని ధర్మాణి ప్రథమాస్తః దేహనాగమహిమానాం సచంద్ర యత్ర పూర్వే సాధ్యా సతి దేవా. ఓం లక్ష్మీనారాయణాయ నమః స్వాహ. నారాయణాయ నమః స్వాహ. ఓం నారాయణ నమః స్వాహ. ఓం శౌరయై నమః స్వాహ. ఓం చక్రపాణే నమః స్వాహ. ఓం జనార్దనాయ నమః స్వాహ. ఓం వాసుదేవాయ నమః స్వాహ. ఓం జగద్గ్రోణే నమః స్వాహ. ఓం వామనాయ నమః స్వాహ. ఓం జ్ఞానభంజకాయ నమః స్వాహ. ఓం జగన్నాథాయ నమః స్వాహ. ఓం చతుర్మూర్తే నమః స్వాహ. ఓం చతుర్భుజాయ నమః స్వాహ. ఓం దేవకీశాయ నమః స్వాహ. ఓం హృషికేశాయ నమః స్వాహ. ఓం శంకరాయ నమః స్వాహ. ఓం గరుడధ్వజాయ నమః స్వాహ. ఓం నారసింహాయ నమః స్వాహ. ఓం మహాదేవాయ నమః స్వాహ. ఓం స్వభవే నమః స్వాహ. ఓం భువనేశ్వరాయ నమః స్వాహ. ఓం శ్రీధరాయ నమః స్వాహ. ఓం దేవకీపుత్రాయ నమః స్వాహ. ఓం పార్థసారథే నమః స్వాహ. ఓం అద్యుతాయ నమః స్వాహ. ఓం శంఖపాణియే నమః స్వాహ. ఓం పరమజ్యోతిషే నమః స్వాహ. ఓం ఆత్మజ్యోతిషే నమః స్వాహ. ఓం మంజులాయ నమః స్వాహ. ఓం శ్రీవత్సకాయ నమః స్వాహ. ఓం అఖిలధారాయ నమః స్వాహ. ఓం సర్వలోకపదే నమః స్వాహ. ఓం ప్రభవే స్వాహ. ఓం త్రివిక్రమాయ నమః స్వాహ. ఓం త్రికాలాధ్యాయ నమః స్వాహ. ఓం కరుణానయ నమః స్వాహ. ఓం సర్వాజ్ఞాయ నమః స్వాహ. ఓం సర్వాంగాయ నమః స్వాహ. ఓం సర్వాత్మే నమః స్వాహ.